మహాగణాధిపతి నమ శ్రీ నమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం వార ఫలితాలు సెప్టెంబర్ పదో తేదీ నుండి అలాగే మనకి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటే ముందుగా గ్రహస్థితిని చూసుకుంటే మేషరాశిలో గురు రాహువులు యొక్క సంచారం గురువు వక్రీకరణ అలాగే రాహువు కూడా ఆయన ఎప్పుడు వక్రీకరణలోనే ఉంటాడు అలాగే వీళ్ళకి కర్కాటక రాశిలో మనకి శుక్రుడి యొక్క సంచారము సింహరాశిలో రవి బుధుల సంచారము బుధుడు కూడా ఈ వారం వక్రీకరణలోనే ఉండడం అనేది జరుగుతోంది అలాగే కన్యలో కుజుడు తులలో కేతువు మనకి శని భగవానుడు వచ్చి కుంభరాశిలో వక్రీకరణ అలాగే చంద్రుడు వచ్చి కర్కాటక సింహ కన్య రాశిల్లో ఈ వారం సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యారాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి వ్యయంలో రవి బుధుడి యొక్క సంచారము బుధుడు వక్రీకరణ అంటే ఇక్కడ రాశ్యాధిపతే వేయంలో ఉండి వక్రీకరించి ఉన్నాడు అలాగే జన్మలో కుజుని యొక్క సంచారం వీళ్ళకి అంటే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం అలాగే వీళ్ళకి షష్టమంలో శని భగవాను యొక్క సంచారం అలాగే అష్టమంలో గురురావు యొక్క సంచారం ఇవన్నీ కొంత వీళ్ళకి అంటే ఎలా ఉంటుందంటే కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు అప్పుడప్పుడు ఈ వారంలో కనపడడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కానీ చూసుకుంటే జన్మలో కుజుని యొక్క సంచారం వల్ల కొద్దిగా అంటే మనకి తనుభావ స్థానంలో ఉంటాడు కాబట్టి కొద్దిగా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి బాగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు లేదా అవతల వాళ్ళు చెప్పింది పూర్తిగా విని అంత సహనం లేకపోవడం ఇవన్నీ కూడా కొంత ఉపద్రవాలకు కానీ లేకపోతే గొడవలకు కానీ వివాదాలకు కానీ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎదరవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా సహనంగా విని అప్పుడు మీరు తిరిగి సమాధానం చెప్పడం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ ఆవేశపరంగా ఆవేశంలో చేసే శబదాలు కానీ ఇలాంటివి ఏమీ చేయకండి దయచేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో సామాన్యంగానే ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరంగా కూడా ఖర్చులు ఎందుకంటే ధనస్థానంలో కేతు యొక్క సంచారం అనేది అలా మనకి ఇంకా ఉంది కాబట్టి కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి రాశి వాళ్ళకి ఇంకా కొంతకాలం తప్పదు మధ్య మధ్యలో అనుకోని ఖర్చులు కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎప్పుడైతే ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి ఏర్పడతాయో సహజం ఇది మానసిక ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఎక్కువగా మానసికంగా ఆలోచించేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మానసిక చింతన ఒత్తిడి అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి అష్టమంలో గురు రాహుల్ యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఆకస్మిక నష్టాలు ఆకస్మిక ప్రమాదాలకి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా రాత్రి లే లేట్ నైట్స్ ఏదైనా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి ఎక్కువగా అతివేగం అనేది వాహనాల మీద ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో పనికిరాదు అలాగే ఉత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా సామాన్యంగానే కనబడుతోంది వ్యాపారాల్లో కూడా అంత పెద్ద లాభాలుగా ఉన్నట్టుగా ఏం కనిపించట్లేదు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా కాస్త కొంతవరకు ఊరట లభించినా వీళ్ళు కూడా శ్రద్ధతో చదవడం ద్వారానే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతోంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే జన్మలో కుజుని యొక్క సంచారం వల్ల ముఖ్యంగా స్త్రీలు వంట చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా కూరలు తిరిగేటప్పుడు కానీ ఏదైనా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు ఎక్కువగా సంబంధించినవి లేదా పొలాల్లో పనిచేసేవాళ్ళు మగవాళ్ళు అయితే ఏదైనా పనిముట్లు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త వహించడం ఎందుకంటే జన్మలో ఉన్న కుజుని యొక్క సంచారం వల్ల కాస్త గాయాలు అయ్యే సూచనలు లేదా రక్తం కళ్ళ సూచ కళ్ళ చూడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి శారీరకంగా అయ్యే గాయాల దగ్గర కాస్త జాగ్రత్త వహించడం ద్వారా కొంతవరకు ఇబ్బంది తొలగడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు నిత్యము కూడా ఈ జన్మలో కుజుని యొక్క ప్రభావం వల్ల హనుమాన్ చాలీస పారాయణ చేయడం అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడము అలాగే మీకు కుదిరితే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుండో సింధూరంతో పూజ చేసుకోవడం ఇలాంటివి వివరైన కార్యక్రమాలు చేసిన లేకపోతే తమలపాకుల యొక్క మాల మీరు హనుమంతుడికి గుళ్ళో ఇవ్వడం ద్వారా కొంత కుజుని యొక్క ప్రభావం అనేది మేమే తగ్గడం అనేది జరుగుతుంది ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వే జనా లోకా సంస్థ సుఖినో బు